దేవదాస్ ఈ క్యారెక్టర్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో జనరేషన్స్ గుర్తుపెట్టుకునేలా చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి నటవారసుడు నవ మన్మధుడు సెప్టెంబర్ 27న ఈ జనరేషన్ని ఉర్రూతలుగించడానికి మన ముందుకు రాబోతున్నారు సేమ్ టైటిల్తో. అసలు ఈ దేవదాస్ మ్యాటర్ ఏంటి, ఇది ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి దేవ రెడీగా ఉన్నారు. లెట్స్ ఫాలో. హాయ్ దేవ గారు. హాయ్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్, హౌ ఆర్ యు? నేను అడగను బికాస్ యాజ్ యూజువల్ ఆల్వేస్ సార్ దేవ. ఓకే, దాస్ ఎక్కడ? యాంకరింగ్ లో బిజీగా ఉన్నారు. దాస్ బిగ్ బాస్ లో ఉన్నారు. బిగ్ బాస్ లో ఉన్నారు. నేను యాక్చువల్లీ దేవదాస్ ఫస్ట్ నాకు తెలిసింది కానీ చూసింది కానీ ఆ ఇంట్లోనే. నేను ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ నాన్నగారు చూపించింది దేవదాస్ టీజర్. ఓ ఓకే. సీరియస్లీ అంటే మాకు ఎలా అంటే ఒక ఆకలితో ఉన్న మాకు ఏమీ లేవు, ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. ఆ టైంలో ఒక వీడియో క్లిప్, దాసు వాటరా సోడనా అని మీరు అడగడం, ఆయన రా కొట్టేయడం, అసలు అంటే అక్కడే అర్థమైపోయింది ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అని చెప్పి. అంటే ఆ ఫస్ట్ ఇంప్రెషన్. ఐ వాంట్ టు ఆస్క్ యు బిగ్ బాస్, హౌ డస్ ఇట్ ఫీల్ ఒక ఇంట్లో ఉండి? అంటే యు నో కెమెరాస్ అన్ని పెట్టేసి ఉన్నాయి చుట్టూ, దే వాచింగ్ ప్రతి ఎవ్రీ మూవ్. నేను ఒకసారి బిగ్ బాస్ సెట్ లోకి వచ్చాను, లోపలికి కాదు బయటకు వచ్చి. అప్పటికి కంటెస్టెంట్స్ ఉన్నారు, నువ్వు కూడా ఉన్నావు. ఉన్నాను, నువ్వు కూడా ఉన్నావు. నేను ఊరికే జస్ట్ వాంటెడ్ టు సీ, నాకు క్యూరియాసిటీ కోసం వెళ్ళి హాఫ్ వరకు వచ్చేసి నాకు ఐ కుడ్ హ్యాండిల్ ఇట్. వాళ్ళకి తెలియకుండా నేను ఏదో చాటుగా ఒకళ్ళు చూస్తున్నాను, చిచ్చి చిచ్చి ఇదేం పని వచ్చేసాను బయటికి. ఐ కుడ్ హ్యాండిల్ ఇట్. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఉండలేదు, ఇంపాసిబుల్. అవునా సార్? మేమందరం అంటే ఉన్న వాళ్ళందరం ఇంకో 2 నెలల నుంచి ఉంటాం. ఇట్స్ లైక్ దట్. అంటే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, విల్ గెట్ యూస్ టు ఎవ్రీవన్ కదా. సో ప్రతి ఒక్కళ్ళతో ఒక రిలేషన్, ఒక బాండ్. అది సరే, వాటికి అలవాటు వద్ద. ఆ మిర్రర్ ఉన్న వెనకాల ఉన్న కెమెరాస్. ఇవాళ పొద్దున్న 7 ఏకర్స్ కి వచ్చి కూడా మనసు అట్లా లాగింది సార్. అట్లా లాగింది అయ్యో అని. సో ఇట్స్ దట్ ఫీల్. సో అలా మేము హౌస్ మేట్స్ అందరం కూడా మాట్లాడుకుంది దేవదాస్ టీజర్ గురించి ఫస్ట్ ఆ ఇంట్లో. సో అక్కడ నేను చూసాను ఈ టీజర్ అండ్ వెరీ క్యాచీ. అంటే నాగార్జున గారు అసలు ఇంత ఈ లుక్ లో, ఒక ఒక బాండ్ లుక్ లో ఆఫ్టర్ మెనీ డేస్, ఒక డాన్ గెటప్ లో, అది కూడా పోనీ సీరియస్ డాన్ అంటే కాదు, వెరీ క్యాజువల్ కూల్, మిస్టర్ కూల్ డాన్ లాగా. సో హౌ యు ఫీల్ అబౌట్ ఇట్? ఈ క్యారెక్టరైజేషన్ చేసి ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు డాన్ అంటే ఎప్పుడో గన్ పెట్టుకుని సీరియస్ గా ఫేస్ పెట్టుకుని వాడిని చంపేసేయి, వాడిని లేపేసేయి, అలా అని ఉంటుంది. ఇది అలా ఆ గొడవే లేదు అసలు. ఈ డాన్కి ఒక సీన్ ఉంది, ఎంతసేపు ఈ ఫుడ్ మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ తిందాం, ఈవినింగ్ మంచి డ్రింక్ తాగుదాం, ఇదే గొడవ ఎంతసేపు.